హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మగువ ఓ మగువ సీరియల్ గురించి అయితే వచ్చేసాను అన్నమాట ఇంకేంటంటే ముందు సీరియల్లో వచ్చేసి శివాలయానికి వచ్చేసేపాటికి ఇంకా చెంచలమ్మ అలాగే వాళ్ళ హస్బెండ్ కేశవ సింధూర వాళ్ళ హస్బెండ్ చంటి ఇంకా అందరు కూడా ఈ వెహికల్స్ మీద వాళ్ళు మొత్తానికి శివాలయానికి వస్తారు పూజలు అన్నీ చేసేసుకుంటారు ఇంకా అలాగే అక్కడే స్వామి వారి దగ్గర వంట చేసుకొని తిని ఆ రాత్రికి నిద్ర చేసి ఇళ్ళకి వెళ్ళాలనేది కదా వాళ్ళ ప్లాన్ ఇంకా అలా అనుకున్న ప్లాన్ ప్రకారమే ఎవరు వంట అట్లా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా ఇంకా చంచలమ్మ వాళ్ళకి జనాలు ఎక్కువ కాబట్టి పెద్ద పెద్ద డాకాలు పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టేసి వంట చేసుకుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసేపటికి సింధూరా చంటి ఇద్దరే కాబట్టి చిన్న డాకాల్లో అంటే సాంబారు అని అన్నం అని అలా వండుకుంటూ ఉంటారు కదా కొంచెం కొంచెం అయితే ఎంత సేపటికి సింధూరా చంటి చేసుకున్న వంట చెడగొట్టాలని చాముండి రవిబాబు ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇంకా ప్లాన్ ప్రకారమే ఇంకా చాముండి రవిబాబు ఇంకా ఎప్పుడెప్పుడు ఆ పొయ్యి దగ్గర నుంచి సింధూరా పక్కకి వెళ్తుందా ఆ కూరల్లో ఏదో ఒకటి కలిపేసి చెడగొట్టేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారన్నమాట ఇంకా అప్పుడే పాపము మంచి నీళ్ళు అయిపోతాయి ఇంకా మంచి నీళ్ళు అయిపోయినాయి కదా తీసుకొద్దామని చెప్పేసి సింధూరప్పు పొయ్యి దగ్గర నుంచి వెళ్తుంది చంటి ఏమో కొన్ని పుల్లలు రావడానికి చంటి వెళ్ళిపోతాడనమాట ఇంకా వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళకి టైం దొరికింది కదా ఇంకా గబగబా చాముండికి వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట ఏంటంటే ఆ కూరల్లో వెళ్లి ఉప్పు కారం ఎక్కువ వేసి కలిపేసి వచ్చేసి అప్పుడు కూరలు చెడిపోతాయి కదా భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు అవుతాయి అనేసి అప్పుడు చాముండి అంటుంది ఈ పాత చింతగా పచ్చడిలాగా ఎప్పుడు ఈ తొక్కలో ప్లాన్లైనా ఇంకే లేదన్న ప్లాన్ చెప్పు అనేసి అప్పుడు చాముండి వాళ్ళ అమ్మ ఉంటుంది పాత చింతకాయ పచ్చడే బాగా వస్తుంది ఎందుకంటే కూరల్లో ఉప్పు కారం ఎక్కువ వేసామనుకో కూరలు చెడిపోతాయి ఎప్పుడైనా సరే వంట వంట వంటేనే పెద్ద పెద్ద గొడవలు తీసుకొచ్చి పెట్టేది ఇప్పుడు ఆ వంట చెడిపోయిందనుకో చంటి సింధర గొడవ పడతారు అది ఇప్పుడు మనం కల్లారా చూడొచ్చు అనేసి చాముండి వాళ్ళ అమ్మ మంచిగా తొక్కల ఉపాయం ఇస్తుంది అనమాట ఇంకా అనుకోవటమే ఆలస్యం చాముండి ఎప్పుడెప్పుడు చేయాలని చూస్తుంది కదా చాముండి వెళ్ళిపోతుంది ఉన్న కాడికి ఉప్పు కారం వేసి ఆ సాంబార్ని చెడగొట్టి వచ్చేస్తుంది అన్నమాట ఇంకా చాముండి పక్కకు వెళ్ళిపోయినమాట ఈ లోపే సింధూర అయితే నీళ్లబిందెతోటి వచ్చేస్తుంది ఇంకా అలాగే చంటి కూడా పుల్లలన్నీ ఏరుకొని వచ్చి సింధూర ఇచ్చి అమ్మగా ఎప్పుడవుతుంది వంట నాకు చాలా ఆకలి వేస్తుంది పొద్దున్నే ఉపవాసం ఉన్నాం కదా కడుపుతోటి ఆకలితోటి కడుపు రగిలిపోతుంది కొంచెం అన్నం అయ్యిందా వంట అయితే త్వరగా పెట్టవా అనేసి పాపము చంటి అమాయకంగా అని అడుగుతాడనమాట అప్పుడు సింధూర అంటుంది ఏంటంటే ఇంకొండి ఇంకొక పది నిమిషాల్లో వంట అయిపోతుంది మీకు వడ్డిచ్చేస్తాను మీరు ఈలోపు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొచ్చేసుకోండి నేను వడ్డిచ్చేస్తాను అనేసి చెప్తుంది చంటి అసలే ఆకలికి ఆగలేడన్న విషయం సింధూరాకి తెలుసు ఇంకా సరేనని చెప్పేసి ఇంకా తను కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్తాడు ఇంక ఈలోపు చెంచమ్మ చెంచలమ్మ ఉంది కదా చెంచలమ్మను పూజారు కలిపిస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న పని వాళ్ళు వచ్చి చెప్తారన్నమాట ఇంకా చెంచలమ్మ కేశవ కలిపేసి పంతులను కలవటానికైతే వెళ్తారు అదే చెంచలమ్మ కేశవ గారు కానీ అక్కడ ఉండుంటే ఈ చాముండే రవిబాబు చేసే ఆగా అయితే ఉండేవి కాదన్నమాట కాకపోతే ఏం చేస్తా చెప్పండి టైం కలిసి రానప్పుడు అన్నీ బరాయించాలి కదా ఇప్పుడు చంటి టైం బాగోలేదు కాబట్టి ఇంకే సిచ్యువేషన్లు అంతా అంతా జరుగుతూ ఉన్నాయి కదా సరేలే అని చెప్పేసి ఇంకా వాళ్ళు చంటి వచ్చేసి చక్కగా కాలు చేతులు కడుక్కొని వస్తాడు ఇంకా సింధూర అన్నము కూర వడ్డిస్తుంది అనమాట అప్పుడు చంటి అంటాడు అమ్మాయి గారు మీరు కూడా తినండి అమ్మ అనేసి అప్పుడు సింధూర అంటుంది ముందు మీరు తినండి తర్వాత నేను తింటాను కానీ అని అంటుంది అనమాట ఇంకా నిన్నటి ఎపిసోడ్లో విజయమ్మ ఇంట్లో నుంచి సత్యవతమ్మ తప్పించుకొని వస్తుంది కదా తనకి కారు ఒకటి యాక్సిడెంట్ అయితే ఇంకా విజయమ్మ తీసుకొని వెళ్తుంది అలాగే ఒక రూమ్లో పెట్టి నర్సును కూడా పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటుంది ఇంకా సత్యవతమ్మకి కొంచెం మెలుగు రాగానే ఇంకా చంటి ఎవరి కొడుకు కేశవ కొడుకు అసలు ఎవరు నిన్నెందుకు అడుగుతున్నాడు అది ఇదని ఒకటికి వంద ప్రశ్నలు వేస్తుంది ఇంకా సత్యవతమ్మకి మళ్ళీ స్పృహ కోల్పోయి పడి అనమాట అప్పుడు నర్సు చెప్తుంది కదా ఎప్పుడైనా సరే పేషెంట్లకు మెలుకు వచ్చిన తో ఒక పది నిమిషాలు ఆగి అప్పుడు అడగాలి అప్పుడు వాళ్ళు చెప్పగలుగుతారనేసి సరే పది నిమిషాలు ఎందుకు మెలుకు వచ్చినప్పుడు చూద్దాం కదా అనేసి విజయమ్మ కింద వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది కళ్ళు మూసుకొని ఇంక ఇలా సత్యవతమ్మకి మెలుగు రావటం నర్సు నిద్రపోతూ ఉంటే సత్యవతమ్మ తప్పించుకొని విజయమ్మ కంటపడకుండా బయటికి అయితే వచ్చేస్తుంది కదా ఎలాగైనా సరే చంచలమ్మ కొడుకు చంటి అని వాళ్ళు గట్టిగా చెప్పేయాలని చెప్పి నిర్ణయించుకొని సత్యవతమ్మ ఇంకా చెంచలమ్మ ఇల్లు వెతుక్కుంటూ వెళ్తుందనమాట ఆల్రెడీ చంచలమ్మ ఇల్లు సత్యవతమ్మకి తెలుసు కదా ఎందుకంటే చంటి పనికి చేరి చంచలమ్మ ఇంట్లోనే ఉంటున్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి సత్యవతమ్మ వాళ్ళ కొడుకును కలిసి వస్తూ ఉండేది కాబట్టి చెంచలమ్మ అయినా ఫ్యామిలీ అయినా అందరూ బాగా పరిచయం అన్నమాట సత్యవతమ్మకి కాబట్టి ఇంక ఇంకా సత్యవతమ్మ ఇల్లు వెతుక్కుంటూ వెళ్తుందా ఇంకా ఇక్కడ చూస్తే గుళ్ళు ఒక్క ముద్ద నోట్లో అన్నం పెట్టుకోగానే చంటికి కారము రేగిపోతుందన్నమాట ఒకటే పొరబోయి దగ్గుతూ ఉంటాడు ఏంటండి అలా దగ్గుతున్నారు అని సింధూరు అడుగుతుంది బాగా ఘాటుగా ఉందమ్మా అనేసి చెప్తాడు పాపం సింధూర కూడా ఒక్క ముద్ద నోట్లో పెట్టుకొని ఇంకా ఘాటుకు తట్టుకోలేక గ్లాసులు గ్లాసులు మంచిళ్ళు తాగుతూ ఉంటారు అప్పుడు సింధూర అంటుంది నేను బాగానే చేశానండి కాకపోతే ఏంటి వంట ఇలా అయిపోయింది ఏదో జరిగింది అనేసి ఇంకా అప్పుడు వెంటనే సింధూర అంటుంది పదండి మళ్ళీ మనం అన్నం తిందాము అనేసి చంటి అంటాడు ఎక్కడ తింటామండి మనం అన్నం పాడైపోయింది కదా అనేసి అప్పుడు సింధూర అంటుంది అక్కడ చెంచలమ్మ అత్త అన్నదానం చేస్తుంది కదా అన్నదానం అంటే అందరం తినచ్చు అది కాక మీరు ఆకలికే తట్టుకోలేరు కాబట్టి పదండి వెళ్దామనేసి ఇంకా చంటిని తీసుకొని సింధూర చెంచలమ్మ అన్న అక్కడ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది కదా వాళ్ళకు వండుకొని ఇంకా అక్కడికి అయితే వెళ్తారన్నమాట ఇంకా వెళ్ళి అక్కడ కూర్చుంటారు భోజనానికి చెంచలమ్మ ఏమీ అనదు కానీ ఆ చంచలమ్మ పక్కన ఉన్నారు చూసారా ఎప్పుడెప్పుడు పొడుద్దామని కాకులు గద్దలు పొడిచినట్టు పొడుస్తూనే ఉంటారు కదా ప్రతిదానికి ఇంకా పాప ఒకటే మాటలు వదులుతూ ఉంటారన్నమాట ఏంటి మీరు వచ్చారు అసలు మేము మీకేమన్నా మేము అన్నం పెడతామని చూసి చెప్పామా అడుక్కునే వాళ్ళందరికీ అన్నం పెట్టడానికి కాదు మేము వండుకున్నదనేసి చాముండే వాళ్ళమ్మ వీళ్ళందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారన్నమాట ఇంకా చెంచలమ్మ కేశవ ఆ పాప అలా ఆగి చూస్తూ ఉండిపోతారు అప్పుడు సింధూర జాలిగా అడిగిద్దమాట చెంచలమ్మ అన్నదానం అంటే ప్రతి ఒక్కరికి పెట్టాలి కదా కాబట్టి అన్నదానానికి మేము కూడా కూర్చున్నాం మాకు కూడా వడ్డించండి అనేసి అడుగుతుంది అప్పుడు ఆ చెంచలమ్మ పక్కనోళ్ళు అంటారు అన్నదానం అంటే అన్నం తినగా మేము మిగిలింది వేస్తాం మిగిలితే పెడతాం లేకపోతే లేదు ఏ ముందెక్కడి నుంచి మీరు లెగండి అనేసి ఇదిలిస్తారు ఆ పాము సింధూర చంటి బాధపడిపోతారు చంటి అంటాడు పదండమ్మ మనకు అన్నం వద్దు కానీ తర్వాత తిందాము అంటే అస్సలు ఊరుకోదు సింధూర నువ్వు ఆగు మీరు ఆగండి మీరు కాదు అప్పుడు సింధూరా చాముండి వా చాముండి వాళ్ళ అమ్మ వాళ్ళతో చెప్తుంది అనమాట మీరు కాదు నాతో చెప్పాల్సింది మాకు చెంచలమ్మ వెళ్ళిపోండి అని చెప్తే లేచి వెళ్ళిపోతాము లేదు తినండి అంటే తింటాము అది మీ అంతేగాని మీ ఇష్టం కాదు అంత చెంచలమ్మ అతి ఇష్టం కాబట్టి చెంచలమ్మ గారిని చెప్పమనండి ఇప్పుడే మేము లేచి వెళ్ళిపోతాము అనేసి చెంచలమ్మ వైపు చూస్తూ సింధూర మాట్లాడుతుంది అనమాట అసలే చంచలమ్మకి ముద్దుల మేనకోడలు సింధూర ఇంక వద్దు అని ఎలా చెప్తుంది కాబట్టి మౌనంగా ఉంటుంది వద్దు అని చెప్పదు ఉండమని చెప్పదు అప్పుడు ఇంకొక సారి గట్టిగా అడుగుతుంది ఏమంటే నా భర్త ఆకలికి తట్టుకోలేడు ఒక్క నిమిషం కూడా ఉండలేడు మేము వండుకున్న వంట పాడైపోయింది ఎవరో దాంట్లో కావాలని ఉప్పు కారాలు ఎక్కువ కలిపారు కాబట్టి మేము ఇప్పుడు ఆ మా అన్నాన్ని మేము తినే పరిస్థితిలో లేము కాబట్టి మీ దగ్గర తిందామని వచ్చాం మీరు దయచేసి మాకు మా పొట్ట నింపండి మీరు ఎన్నో చాలామందికి దానాలు చేశారు కదా ఇది కూడా ఒక దానంలాగా అనుకొని నాకు నా భర్తకి మీ చేతుల మీదగా కొంచెం కొంచెం అన్నం పెట్టండి అనేసి చెంచలమ్మ వైపు చూసి అడుగుతుంది అన్నమాట మళ్ళీ అంటుంది మేము అనాథలం మాకు ఎవ్వరూ లేరు కాబట్టి దయచేసి మాకు కడుపులు నిండా అన్నం పెట్టండి అనేసి మళ్ళీ అడుగుతుంది ఆ మాటకి ఎవరైనా కరిగిపోతారు కదా ఇంకా చెంచలమ్మ కరిగిపోయి ఇంకా కూర్చొని తినండి అన్నట్టుగా సైకి చేస్తుందన్నమాట ఇంకా చెప్పిందే చాలు అన్నట్టుగా ఇంకా చెంచలమ్మ ఆ తినండి అనింది కదా ఇంకా సింధూర రెచ్చిపోతుంది అన్నమాట చక్క గిస్త్రాకులు అన్ని పెట్టిచ్చే పెట్టేస్తారు ఇంకా చెంచలమ్మను వచ్చేసి చెంచలమ్మ గారు కొంచెం నెయ్యి ఒడ్డించండి అని పా అడుగుతుంది అన్నమాట సింధూర ఇంకా చెంచలమ్మ వచ్చి నెయ్యి వడ్డిస్తుంది ఇంకా అలాగే అవి వడ్డించండి ఇవి వడ్డించండి అనేసి చెంచలమ్మ చేతే అన్నీ వడ్డించుకొని కడుపు నిండుగా తింటూ ఉంటారన్నమాట సింధూర చంటి ఇంకా అలాగే చెంచలమ్మ సైడ్ బ్యాచ్ ఉన్నారు కదా చాముండి రవిబాబు ఇంకా చాముండి బ్యాచ్ అంతా కూడా వాళ్ళంతా ఉరి ఉరివి చూస్తూ ఉంటారనమాట ఇంకా సింధూరు అవన్నీ ఏం పట్టించుకోకుండా చెంచలమ్మ చక్కగా వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది తింటూ ఉంటారన్నమాట అప్పుడు ఆ సింధూర అంటుందన్నమాట ఓ మామ అనేసి వాళ్ళ కేశవ మామను పిలిచి మెదుగు చంచలమ్మ అత్త దొరకటం నీ అదృష్టం చెంచలమ్మ అంత అలాంటి మా అత్తని నువ్వు పెళ్లి చేసుకోవటం నీ జీవితంలో నీ అదృష్టం అనేసి చెప్తుంది ఆ మాటకి చంచలమ్మ కోపం వచ్చేసి ఇదిగో అమ్మాయి నీకు నేను అత్త నవ్వను గుర్తుందా నీకు నా అత్తను కాదు నేను ఓన్లీ చెంచలమ్మను ఈ ఊరికి ఎలాగో నీకు అంతే అనేసి చెప్తుంది అనమాట ఇంకా సింధూర్ ఆయన చక్కగా నవ్వుకుంటూ ఇంకొంచెం నెయ్యి వడ్డించండి చెంచలమ్మ గారు మీరు పెద్ద చెయ్యి కదా ఇంకొంచెం నెయ్యి వడ్డించండి అని అడిగి అడిగి కొసరి కొసరి వాళ్ళ అత్తయ్య చేత వడ్డించుకొని తింటూ ఉంటారనమాట తినేసిన తర్వాత చెప్తారు చెంచలమ్మ చేయి వంట అంటే అమృతంతో సమానం మేము ఈరోజు మం ఏం అదృష్టం చేసుకున్నాము మీ చేతి వంట తినటానికి అర్హులమయ్యాము చెప్పాను కదా ఏమండి మీకు ఈరోజు గుడికి వెళ్తున్నాం అంతా మంచి జరిగిద్దని చెప్పాను కదా చూసారా మనకి ఎంత మంచి జరిగిందో అనేసి చంటితో చెప్పి సంతోషపడుతుంది అన్నమాట ఇంకా ఈలోపు చాముండి వాళ్ళ అమ్మంటుందా తిన్నది జాలు ఇంకెళ్ళండి ఎంత తింటారు ఏంటి కూర్చొని గంటలు గంటలు తింటున్నారు తిని వెళ్ళేది కాక మళ్ళీ పొగడతారు ఒకటి మీ పొగడతల కోసం ఇక్కడ ఎవరు ఎదురు చూడట్లేదు అనేసి గట్టిగా మాట్లాడుతుందన్నమాట అప్పుడు సింధూర అంటుంది హలో నా మా వంట ఎవరు చెడగొట్టారో నాకు బాగా తెలుసు ఇప్పుడు నోరెత్తి పేర్లు చెప్పాననుకో ఒక్కొక్కరికి మీకు మామూలుగా ఉండదు కాబట్టి నోరు మూసుకొని ఉండండి అని చెప్పేసి సింధూర గట్టిగా జవాబు చెప్తుంది ఆ మాటకి చాముండే వాళ్ళ కానీ పిన్ని వాళ్ళు అనుకుంటారమ్మో ఇప్పుడు ఇది కానీ నోరిప్పిందంటే మనం ఉప్పు కారం కలిపిన సంగతి చంచలమ్మకు తెలిసిపోతుంది ఇంకా చంచలమ్మ చేతిలో మనకి మామూలుగా ఉండదు అనేసి మనసులో అనుకొని వాళ్ళు శుభ్రంగా అన్నం తింటూ ఉంటారన్నమాట ఇంకా అక్కడి నుంచి సింధూర చంటి అన్నం తిన్నారు కదా లేచి వెళ్తారన్నమాట ఇంకా లేచి వెళ్ళారు కదా ఇంకా ఈలోపు సత్యవతమ్మ నిదానంగా ఇల్లు వెతుక్కొని ఇంకా చెంచలమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుందన్నమాట వెళ్ళి అక్కడికి వెళ్ళి చెంచలమ్మ చెంచలమ్మ అని పిలుస్తూ ఉంటుంది కొందరు పనులకి ఇంకా జ సత్యవతమ్మ అంటే తెలవని వాళ్ళు ఎవరమ్మా నువ్వు ఇంట్లోకి వచ్చేసావు అనేసి అంటుంటారనమాట ఈ లోపు ఆ ఇంట్లో నుంచి ఒక మనిషి వస్తుంది ఏమమ్మా సత్యవతమ్మ నువ్వు ఆ బాగున్నావా అని పలకరిస్తుంది అనమాట బాగున్నానమ్మా చెంచలమ్మతో మాట్లాడదామని వచ్చాను అనేసి అంటుంది చెంచలమ్మోళ్ళు లేరమ్మా గుడికి వెళ్ళారు అనేసి ఆ పనమ్మాయి చెప్తుంది అన్నమాట ఎప్పుడు వస్తారు అంటే చంచలమ్మోళ్ళు రేపు వస్తారు అనగానే చంటి అనగానే చంటి కూడా అక్కడికే వెళ్ళాడు అందరూ అక్కడే ఉన్నారమ్మా సత్యవతమ్మ నువ్వు రా లోపలికి అని పనమ్మ అమ్మాయి పిలుస్తుంది అనమాట లేదు లేదు నేను కూడా గుడికి వెళ్తాను చంచలమ్మని చంటిని ఒక విషయం చెప్పాలి నేను అక్కడే చెప్తాను సరే ఏ గుడికి వెళ్ళారు అనేసి అడుగుతుంది వాళ్ళు గుడి వివరాలన్నీ చెప్తారు ఎటు వెళ్ళాలో కూడా చెప్తారు ఇంకా సత్యవతమ్మ చక్కగా అడ్రస్ కనుక్కొని మొత్తానికి గుడికి చేరుతుంది అనమాట గుడికి చేరుతుంటే అక్కడ చక్కగా పూజలు మామూలుగా జరగవు శివయ్య పూజలు అంటే మామూలుగా ఉండవు కదా ఓ నమ శివాయ ఓ నమ శివాయ అని గుడి దగ్గర దద్దరిల్లిపోతూ ఉంటుంది శివ శివయ్య నామస్మరణ తోటి ఇంకా సచివతం అనే దానంగా చక్కగా గుడికి అయితే చేరుకుంటుంది అన్నమాట ఇంకా శివయ్యకి దండం పెట్టుకుంటూ ఉంటుంది అయ్యా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎవరో తెలియని అబ్బాయికి నేను తల్లినయ్యే వాడిని చాకాను వాడు ఎన్నో కష్టాలు పడ్డాడు సరిగా తిండికి నోచుకోలేదు చదువుకి నోచుకోలేదు ఇక్కడేమో కేశవయ్యేమో అయ్యేమో పాపం వాళ్ళ బిడ్డ కోసము మా ఆరాట పడుతూ ఎదుక్కుంటూనే ఉన్నారు కానీ ఆ బిడ్డ నా దగ్గరే ఉన్నారని ఇప్పటికి తెలిసింది కదా ఇంకా నా బిడ్డని ఇప్పుడు అంటే కేశవయ్య బిడ్డని కేశవయ్యకి అప్ప చెప్పటానికి ఈ సన్నిధానానికి వచ్చాను మీ సన్నిధానంలోనే ఈ నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నాకు సహాయం చేయండి అయ్యా నాకు చెప్పడానికి అవకాశం కల్పించండి ఇన్నాళ్ళకి గాను తల్లి తండ్రికి బిడ్డకి బిడ్డని అందిస్తున్నాను ఆ బిడ్డకి తల్లి తండ్రిని చేకూరుస్తున్నాను కాబట్టి ఇదంతా విజయవంతంగా జరగాలని మనం నన్ను ఆశీర్వదించండి అనేసి సత్యవతమ్మ శివయ్యకి చెప్పుకొని దండం పెట్టుకుంటూ ఉంటుందన్నమాట మంచి ఎంతసేపు ఉండదు కదండి ఈలోపే ఆ సత్యవతమ్మని చాముండి రవిబాబు చూస్తారన్నమాట చూసి ఈవిడ చంటి వాళ్ళ అమ్మ కదా అనేసి రవిబాబు చాముండిని అడుగుతాడు చాముండి అంటుంది అవును ఈవిడే ఏంటి ఈ మధ్య చంటిని కలవటానికి రావట్లేదు పదా ఏంటో మనం ముందుగా వెళ్ళి కనుక్కుందాం అనేసి ఇంకా సత్యవతమ్మ దగ్గరికి వెళ్తారన్నమాట ఈ సత్యవతమ్మ దగ్గరికి వెళ్ళగానే చాముండి రవిబాబు పలకరిస్తారు ఏమ్మా బాగున్నావా అనేసి ఇంకా సత్యవతమ్మ మర్ద మర్యాదగా బాగున్నానయ్యా అమ్మగారు బాగున్నారా అయ్యగారు బాగున్నారా అనేసి చాముండిని రవిబాబుని పలకరిస్తుంది అనమాట ఇంకా ఏంటి ఇలా వచ్చావు ఈ మధ్య ఏంటి నువ్వు చంటిని కలవటానికి రావట్లేదు అనేసి అడుగుతారు మంచి విషయం తీసుకొని వచ్చానమ్మ చెంచలమ్మ గారికి చెప్పాలని వచ్చాను చెప్పగానే కేశవ్ గారు చెంచలమ్మ బాగా సంతోషపడతారు ఆ విషయం చెప్పాలని వచ్చా ఎక్కడున్నారు అనేసి సత్యవతమ్మ రవిబాబుని చాముండిని అడుగుతుంది అనమాట ఇంకా రవిబాబు సైకి చేసి మా అత్తయ్య అక్కడే ఉంది చా చెంచలమ్మ రండి చూపిస్తాను నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పి ఇంకా రవి చాముండి కలిపేసి సత్యవతమ్మను పక్కకి తీసుకు అప్పుడు సత్యవతమ్మకి అనుమానం వస్తుంది ఏంటి చంచలమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తామని చెప్పి మీరు ఇక్కడికి తీసుకొని వచ్చారు చెంచలమ్మ ఏది అనేసి సరే కానీ నువ్వు చెంచలమ్మకి ఏం చెప్పాలనుకుంటున్నావో ముందు మాకు చెప్పు తర్వాత చంచలమ్మకు చెప్తువు కానీ అనేసి రవిబాబు అంటాడనమాట ఆ మాటకి సత్యవతమ్మ ఏదో చెప్పబోతుంటే చాముండి అంటుంది ఎందుకంటే చంచలమ్మ చంటి మీద పీకల దాకా కోపం మీద ఉంది ఎందుకంటే చంచలమ్మ మేనకోడలు ఉంది కదా సింధూర సింధూర మెడలో తాళి కట్టి చెంచలమ్మకి తెలియకుండానే సింధూరాతో కాపురం చేస్తున్నాడు ఆ విషయం చెంచలమ్మకు తెలిసి మెడబట్టుకొని సింధూరాని చంటిని బయటికి గెంటేశారు కాబట్టి ఇప్పుడు నువ్వేం చెప్పినా కూడా చెంచలమ్మ వినే పరిస్థితిలో లేదు అది కూడా చంటి గురించి చెప్పాలంటే అస్సలు వినదు అది కాక అసలు నీ మొహం చూసినా కూడా చిరాకు పడతారు కాబట్టి నీకు ముందు మంచి జరగాలని చెప్తున్నాం అనేసి దొంగ నాటకాలు ఆడుతూ ఉంటారు రవిను చాముండి సత్యవతి తోటి పాము సత్యవతి అప్పుడు బిత్తర పోతుంది ఏంటి మా చంటుడు సింధూరాని పెళ్లి చేసుకున్నాడా సింధూర మెళ్ళలో తాలిగట్టాడా అలా ఎలా చేశాడు చెంచలమ్మ అంత మంచిదానికి అన్యాయం చేస్తాడు ఆ వాడు వాడంత పని చేశాడు అసలు వాడేడి వాడిని నిజం తేలుస్తాను అది ఇదని చెప్పేసి కోపడుతూ ఉంటుంది అన్నమాట ఈ లోప రవిబాబు సత్యవతి చెయ్యి గట్టిగా పట్టుకొని ఇదిగో నిజం చెప్పు సత్యవతి నువ్వు మా చెంచలమ్మకి ఏం చెప్పాలనుకుంటున్నావు అదేదో మాకు ముందు నిజం చెప్పు నిజం చెప్పని బలవంతం చేస్తూ ఉంటాడు చెయ్యి గట్టిగా నొట్ నొక్కుతూ సత్యవతమ్మ పాపం ఆ చెయ్యి నొప్పితోటి బాధపడుతూ మీకు చెప్పనయ్యా ఈ శుభవార్త ముందు నేను చెంచలమ్మకే చెప్పాలి ఏది ఏదైనా సరే చంచలమ్మకి చంటికి సంబంధించిన విషయం నేను అందరి ముందు ఈ గుళ్ళోనే చెంచలమ్మకే చెప్తాను మీకైతే అసలు చెప్పనని చెప్పి గట్టిగా వాదిస్తుందండి ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా జరిగిందన్నమాట చాలా ఉత్కంఠభరితంగా మొత్తానికి సీరియల్ అయితే సూపర్గా ఉంది కదా